ఏజెన్సీ ఏరియాల్లో గత 2 నెలలుగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భద్రాద్రిలో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం మావోలు తప్పించుకున్నారని, వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ములుగు ఏజెన్సీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. వెంకటాపురంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కీలక సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు భారీ సంఖ్యలో వచ్చారు అన్న సమాచారంతో ఈ భేటీ జరుగుతోంది. కాగా 2 నెలల్లోనే డీజీపీ మహేందర్ రెడ్డి ఇలా ఏజెన్సీలో పర్యటించడం రెండోసారి. అయితే సమావేశం అనంతరం డీజీపీ, ఐజీ ఇరువురు వీడియో మీట్ నిర్వహించిన వివరాలు వెల్లడిస్తారని తెలిసింది. ఇక మావోయిస్టుల కదలికలను ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గుర్తించామన్నారు భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్. చెర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, ములుగు సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు గాను విస్తృతంగా వాహనాల తనిఖీలు కూడా చేపడుతున్నామని చెప్పారు. ఈ గాలింపుల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు కూడా భాగమయ్యాయని, అడవిలో పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నామని ఎస్పీ సునీల్ దత్ ఈ నేపథ్యంలో తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు వరంగల్ నుంచి. కిషోర్, మరి తెలంగాణలో మావోల కదలికలపై కేంద్రం అప్రమత్తమైంది, ఈ నేపథ్యంలో ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి కిషోర్? తెలంగాణలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో మాత్రం కేంద్ర ఇంటెలిజెన్స్ లో అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే సిఆర్పిఎఫ్ డీజీ ములుగు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఇటు ఇతర రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇప్పటికే సిఆర్పిఎఫ్ ఐజీ కూడా ములుగు ఏజెన్సీ చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితులను ఏరియల్ సర్వే ద్వారా కూడా ఆరా తీసిన పరిస్థితి మాత్రం ఉంది. ములుగు ఇటు ఇంటెలిజెన్స్ సిఆర్పిఎఫ్ అధికారులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాల్లో గత 2 నెలలుగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం మావోలు తప్పించుకున్నారన్న, వారిని పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ములుగు ఏజెన్సీలో పోలీసులు మాత్రం హైఅలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. వెంకటపురం పోలీసు సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారుల సమావేశం సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు భారీ సంఖ్యలో వచ్చారన్న సమాచారంతో మాత్రం ఈ భేటీ జరగబోతుందని మాత్రం మనకు సమాచారం అందుతుంది. కాగా 2 నెలల్లోనే డీజీపీ మహేందర్ రెడ్డి ఇలా ఏజెన్సీలో పర్యటించడం ఇది రెండోసారి. ఇటు సమావేశం అనంతరం డీజీపీ, ఐజీ ఇరువురు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ భేటీకి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశాలు మాత్రం కనబడుతుంది. అంటే గత కొంత కాలంగా కూడా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు వచ్చారన్న సమాచారంతో మాత్రం ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా అప్రమత్తమై ఇటు ఏజెన్సీలో ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు ప్రధాన రహదారుల వెంబడి కూడా తనిఖీలు ముమ్మరం చేసి మాజీ మావోయిస్టుల కదలికలపై కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత కొంతకాలంగా ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా మావోయిస్టుల యొక్క వీడియో ఏదైతే రిలీజ్ చేశారో అది మాత్రం డ్రోన్ కెమెరా ద్వారా రేపింది. ఈ దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ దండకార్యాల నుంచి మావోయిస్టులు తెలంగాణలోని ఇటు ములుగు ఏజెన్సీలో కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇటు ఆదిలాబాద్ ఏజెన్సీలో పర్యటిస్తున్నారన్న, సంచరిస్తున్నారన్న సమాచారంతో మాత్రం పోలీసు బాత్రూమ్ అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. సుధా, రైట్ కిషోర్. అంటే మావోల కదలికల నేపథ్యంలో స్పెషల్ గా డీజీపీతో సహా అందరూ వచ్చారు కదా, ఈ నేపథ్యంలో మరి మావోల కదలికలకు సంబంధించి ప్రత్యేకంగా అంటే నిఘా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో. మరి ఏజెన్సీ రహదారులు కూడా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కొంత అలర్ట్ ప్రకటించారు ఆ ఏరియా అంతా కూడా. కొన్ని నిఘా నీలి నీడలు ఏమైనా తెలిసినయ్యా మావోయిస్టు కదలికలకు సంబంధించి? ఆ నేపథ్యంలో ఏమైనా తనిఖీలు ప్రారంభించారా, ఏమైనా బయటపడ్డాయా? అంటే ఇప్పటికే దాదాపు గత 2 నెలలుగా మావోయిస్టులు ఇటు సంచరిస్తున్నారు. ఇటు మరి ముఖ్యంగా మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతాలపై కూడా, గతంలో ఏదైతే షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతాలపై కూడా పోలీసులు బాసులు నిఘా పెట్టారు. యువతను యువత భారీగానే ఈ మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ అయ్యారన్న సమాచారంతో మాత్రం
పోలీస్ బాసులు మాత్రం అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. అంటే గత కొంతకాలంగా కూడా ఇటు మావోయిస్ట్ యాక్షన్ టీములు ములుగు ఏజెన్సీలోని ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో సంచరిస్తున్నాయన్న సమాచారంతో మాత్రం పోలీసులు బాసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రధానంగా ఇటు ములుగు వాజేడు వెంకటపురం అంతర్రాష్ట్ర వంతెన వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు మాత్రం ముమ్మరం చేస్తున్నారు. ఏదైతే ఇటు అనుమానంగా ఉన్న గుత్తిపోయలను ఇటు గిరిజనులను కూడా పలు కోణాల్లో కూడా విచారిస్తున్నారు. ఆ గూడల్లో తగ్గుగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం నేడు పోలీసు బూట్ల తప్పులతో మాత్రం ఇటు ఏజెన్సీ ప్రాంతం కూడా ఇటు కొంచెం వేరే భయాందోళన గురవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన వారి పైన కూడా నిఘా ఏర్పాటు చేసి వారు వారి కలది కదలికలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. యువత ఏ విధంగా పెడదారిన పడుతున్నారు, ఇటు మావోయిస్టు పార్టీలోకి ఏ విధంగా చేరుతున్నారో అన్న సమాచారాన్ని మాత్రం ఇటు పోలీసులు ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు మాత్రం కనబడతాం. కానీ ఈ పోలీసు ఉన్నతాధికారులు సిఆర్పీఎఫ్ కేంద్ర సిఆర్పీఎఫ్ ఐజీ విజయ్ కుమార్ తో సమావేశం కావడం ఇవన్నీ పరిణామాలు కూడా మావోయిస్టులు ములుగు ఏజెన్సీలో సంచరిస్తున్నారు. ఇటు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లు కూడా దీనికి మొత్తం మార్గం పోస్తున్నాయని చెప్పవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.